అంకి దాస్ ఫేస్బుక్ ఇండియాలో చాలా కీలక పొజిషన్లో పనిచేస్తూ వచ్చిన వ్యక్తి ఈ మధ్య ఆమె వార్తల్లోకి వచ్చింది కారణం చాలా ఇబ్బందికరమైన కారణమే ఫేస్బుక్ ఏంటంటే ఫేస్బుక్ కంటెంట్ పాలసీ ప్రకారము హేట్ మాంగరింగ్ అంటే విద్వేషాలను రెచ్చగొట్టే పోస్ట్లను అనుమతించకూడదు అనేది ఫేస్బుక్ విధానం కానీ ఈ విధానానికి భిన్నంగా ఇండియాలో వివరించారు అది కూడా మన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇతర బీజేపీ పరివారానికి చెందిన వారు విద్వేషపూరితమైన పోస్టులు పెట్టినప్పుడు ఫేస్బుక్లో ఉన్న ఎంప్లాయీస్ వీటిని వీళ్ళ అకౌంట్లు మనం తొలగించాలి ఇది ఫేస్బుక్ కంటెంట్ స్టాండర్డ్స్కు విరుద్ధంగా ఉన్నాయని రైజ్ చేశారు రైజ్ చేసినప్పుడు అంకీదాస్ ఇన్వాల్వ్ అయ్యి అలా చేయకూడదు వీళ్ళు భారతదేశంలో మన బిజినెస్కు చాలా కీలకం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులు అందువల్ల వీరికి వీరి అకౌంట్లను మనం తొలగిస్తే మన బిజినెస్ దెబ్బతింటుంది ఇండియాలో అని ఆమె తీవ్రంగా మందలించి ఈ కంట వీరి అకౌంట్ తీయకుండా అడ్డుపడింది సో ఈ విషయాన్ని ప్రపంచంలోనే ప్రఖ్యాత పత్రికైన వాల్ స్ట్రీట్ జర్నల్ ఎక్స్పోజ్ చేస్తూ ఇటీవల ప్రచురించింది వాల్ స్ట్రీట్ జర్నల్ ఫేస్బుక్లో ఇప్పుడు పనిచేస్తున్న గతంలో పనిచేసిన ఉద్యోగుల్ని కోట్ చేస్తూ ఈ విషయాలు బయటపెట్టింది దీంతో ఫేస్బుక్ చాలా ఇబ్బందులు పడింది అలాగే ఇటీవల పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు పైన ఉన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఫేస్బుక్ను విచారించింది ఇంటర్నేషనల్గా ఫేస్బుక్ పైన చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి అమెరికా ఎన్నికల సమయంలో కూడా ఫేస్బుక్ వ్యవహరించిన తీరుపైన విమర్శలు వచ్చాయి బ్రిటన్ పార్లమెంటు ఫేస్బుక్ అధినేతను పిలిచి మా తీవ్రంగా మందలించింది సో ఇలా ఇంటర్నేషనల్గా కూడా ఒక న్యూట్రాలిటీ లేకుండా రాజకీయ పార్టీలకు అధికారంలో ఉన్నవారికి పక్షపాతంగా ఉంటుంది భారతదేశంలో వచ్చే వరకు ఫేస్బుక్ బీజేపీ బంధం చాలా ఓల్డ్ అండ్ చాలా పెద్ద బంధం అని విమర్శలు ఎప్పుడైతే వచ్చాయో ఫేస్బుక్కు అంతర్జాతీయంగా తీవ్రమైన విమర్శలకు గురైంది ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే రాజకీయ పక్షపాతమే కాదు విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి పోస్ట్లు ఎలో చేయడం కూడా ఫేస్బుక్ పైన విమర్శలు వచ్చాయి సహజంగా ఈ సోషల్ మీడియా జాయింట్ చెప్పుకునేది ఏంటంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది మా దగ్గర ఉంటారు వారు కొన్ని వందల కోట్ల పోస్టులు పెడుతూనే ఉంటారు వీటన్నిటినీ ఫిజికల్గా మానిటర్ చేయలేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మానిటర్ అవుతుంది మిషన్ లెర్నింగ్తో మిషన్లతోని కానీ కొన్నిసార్లు బై మిస్టేక్ పోవచ్చు అని అంటారు కానీ ఇక్కడ కేస్ ఏంటంటే ఫేస్బుక్ ఎంప్లాయీ దాన్ని ఐడెంటిఫై కూడా చేశారు ఇంకో ఈ సింగ్ కానీ ఇంకో పలానా వారు బీజేపీకి అనుకూలంగా విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో రేపు పోస్టులు పెడుతున్నారు మన వీరిని చర్యలు తీసుకోవాలి ఇలాంటి అకౌంట్లు క్లోజ్ చేయాలి అని రైజ్ చేస్తే కూడా ఫేస్బుక్ అధినేత ఫేస్బుక్ దేశంలో నాయకత్వం వహించే స్థాయిలో ఉన్న వ్యక్తి అడ్డుపడడం అంటే ఇది టాప్ మేనేజ్మెంట్ పాలసీలో లేకుండా సాధ్యం కాదు అంకిదాస్ అనే ఒక వ్యక్తి కేవలం ఆమె గనుక బీజేపీ పట్ల సానుకూలత వల్ల చేసింది ఫేస్బుక్ బిజినెస్ ఇంట్రెస్ట్ల కొరకు చేసింది అని ఆమె వ్యక్తిగత నిర్ణయంగా భావించలేము ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి టాప్ మేనేజ్మెంట్తో లింక్ అయి ఉంటారు సో అందువల్ల ఎప్పుడైతే ఫేస్బుక్ తీవ్రమైన విమర్శలకు గురైందో ఫేస్బుక్ వాజ్ లుకింగ్ ఫర్ అ స్కేప్ గోట్ ఒక బలిపశు కావాలి సో అందువల్ల ఇప్పుడు అంకీ దాస్ను ఒక రెండు నెలలు ఈ వివాదం బయటకొచ్చాక టూ మంత్స్ టైంలో చల్లగా చప్ తప్పించేసింది ఇప్పుడు ఫేస్బుక్ ఇచ్చిన ప్రకటనలో అంకి దాస్ రాజీనామా చేశారు ఆమె పబ్లిక్ సర్వీస్ చేసం కొరకు ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు అన్నారు ఇప్పుడు ఆమె ఏ పబ్లిక్ సర్వీస్ ఏంటో మనకు తెలియదు సో ఆ పబ్లిక్ సర్వీస్ అంటే ఆమె ఇప్పుడు రాజకీయాల్లో నేరుగా చేరుతుందా సో ఆమె ఫేస్బుక్లో పనిచేస్తున్నప్పుడు సర్వ్ చేస్తున్నట్లే బయటికి వచ్చాక కూడా రాజకీయ పార్టీల పక్షాన నిలబడి పనిచేస్తుందా అదే పబ్లిక్ సర్వీస్లో మనకు తెలియదు కానీ ఏదైనా ఇందులో ఫేస్బుక్ రాజకీయం ఏంటి అంటే చూడండి మేము ఎంత ఆనెస్ట్ మా ప్లాట్ఫామ్ ఎంత నిష్పాక్షికంగా ఉంటుంది ఇలా ఎవరైనా ఆరోపణలు వస్తే మేము ఆ సహించము అనే మెసేజ్ వెళ్ళాలి అదే సమయంలో మరి ఇలా చేసామని అంగీకరించకూడదు కనుక మా మా మాది పొలిటికల్లీ న్యూట్రల్ అని చెప్తున్నారు అంకిదాసును ఆ ఆమంత్ర ఆమె వెళ్ళిపోయినట్లుగా ప్రకటన చేస్తున్నారు కారణం ఏదైనా వ్యక్తులు కాదు ఈ సోషల్ మీడియా జైన్స్ ఇప్పటికైనా డెమోక్రసీని మ్యానిపులేట్ చేసేటువంటి దుర్మార్గాన్ని వదులుకోవాలి వీళ్ళపైన రెగ్యులేషన్ ఉండాలి సమాజంలో ఉండే అనేక ఫాల్ట్ లైన్స్ అంటారు అంటే సమాజంలో వివిధ మర్గ వర్గాల మధ్య మతాల మధ్య కులాల మధ్య రకరకాలమైన వైషమ్యాలు సమాజంలో ఇప్పటికే ఉంటాయి వీటినే ఎగ్జిస్టింగ్ ఫాల్ట్ లైన్స్ అంటారు ఇంగ్లీష్లో సో ఈ వైషమ్యాలను తగ్గించే పని మనం ఎవరేమైనా తెలివి ఉన్నవాడు చేయాలి సంయమనం ఉన్నవాడు చేయాలి కానీ సమాజంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వభావం ఎట్లుంటుందంటే ఈ రుగ్మతల్ని ఉపయోగించుకోవాలి ఈ విద్వేషాలను రెచ్చగట్టాలి ఈ రుగ్మతలను ఉపయోగించుకొని విద్వేషాలను రెచ్చగొట్టి సమాజ నాశనమైనా పర్వాలేదు మా రాజకీయ పబ్బం గడిస్తే చాలు మా పైశాచిక ఆనందం నెరవేరితే చాలు అనే టైప్లో వ్యక్తులు ఉంటారు రాజకీయ సంస్థలుంటాయి పార్టీలు ఉంటాయి రాజకీయేతర సంస్థలుంటాయి వీటిలో వీటిని ప్రజాస్వామిక వ్యవస్థ నియంత్రిస్తూ ఉండాలి కానీ ఇవాళ ఈ కార్పొరేట్ సోషల్ మీడియా జైన్స్ ఇలాంటి సంస్థలకు అవకాశాన్ని ఇస్తున్నారు కారణం ఏంటంటే వారి బిజినెస్ ఇంట్రెస్ట్లు కూడా ఏమి ఉన్నాయి వాళ్ళకి రకరకాల కాంట్రాక్ట్లు ఉంటాయి ఎందుకంటే అంకి దాస్ ఇచ్చిన నోట్లో క్లియర్గా ఉన్నది ఏంటంటే ఈ అకౌంట్లు దేశం భారత్ భారతదేశంలో అధికారంలో ఉన్న వారికి సంబంధించినవి వీరితో మనం ఘర్షణ పడితే మనకు బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అని క్లియర్గా రాశారు అండ్ అర్థం ఏంటి గవర్నమెంట్తో బిజినెస్ లింక్ ఉన్నట్టే కదా ఒకవైపు ఏమో మేము ప్రైవేట్ కంపెనీస్ మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదంటారు ప్రభుత్వాలతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని బహిరంగంగానే చెప్తుంటారు సో ఈ వ్యాపార సంబంధాలతో పాటు కూడా ఈ కార్పొరేట్ సోషల్ మీడియా చేసే మరో దుర్మార్గం ఏంటంటే ఈ దేశంలో మన ద మన దేశంలోనే కాదు మానవ సమాజంలోనే ఉండే ఒక బలహీనత ఏంటంటే నెగటివిజం ఈజ్ ఎ న్యూస్ వాల్యూ విద్వేషానికి ఎక్కువ మంది ఆకర్షితులవుతారు వైషమ్యాలకి ఎక్కువ మంది ఆకర్షితులవుతారు నీతులు చెప్తే ఎవరు పట్టించుకోరు కానీ దుర్మార్గం మాట్లాడితే దరిద్రం మాట్లాడితే వెంటనే వంద మంది చూస్తారు సో దా వాళ్ళకు కావాల్సింది ఏంటి ఫేస్బుక్ కానీ ఇతర సోషల్ మీడియా కానీ వాళ్ళ వ్యాపారం వ్యాపారం ఏంటి ఎక్కువ మంది అట్రాక్ట్ కావాలి సో ఎక్కువ మంది అట్రాక్ట్ కావడానికి సమాజం ఏమైనా మాకు పర్వాలేదు దేశం ఏమైనా పర్వాలేదు ప్రపంచం ఏమైనా పర్వాలేదు అనే స్థాయికి ఈ పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సోషల్ మీడియా కంపెనీలు చేరుకున్నాయి సో అందువల్ల ఈ విమర్శల నుంచి బయటపడడానికి ఇవాళ అంకి బయటపడేయచ్చు అల్టిమేట్గా ఫేస్బుక్ తనను తాను ప్రక్షాళన చేసుకోవాలి కాదంటే మన ప్రజాస్వామిక పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలే వీటిని నియంత్రించాల్సిన అవసరమైతే ఉంటుంది